నమస్తే, ఇవాటి మన అదుస్వార్తలకు స్వాగతం, సుస్వాగతం. రైట్, ఇవాళ ట్రెండింగ్ లో ఉన్న ఒక రెండు ముచ్చట్లు, గట్లనే మన తాను నడిచే ఒకటి రెండు రాజకీయ ముచ్చట్లు పట్టుకొచ్చినా ఒకటి అనుకొకటి మాట్లాడుకుందాం. ఇక ఆలోచన చేయకుండా ఇవాటి హెడ్లైన్స్ ఏమో చూసేయండి. మన తాన చిన్నగశాలైంది వాన, భద్రంగుండురు ఎందుకైనా. చెర్లకు దిగి మరీ చేస్తున్నారు మరమ్మతులు, అన్నల ధైర్యానికి కొట్టాలే ముందుగల సలాములు. గమ్మత్తుగా లారీ పైన విమానం, వారెవ్వానంటున్నారు సూచన జనం. చేస్తున్నారు కుట్రలు, ఇవి మంచి పద్ధతి కాదని ఘరమైతున్నారు ఆదిలాబాద్ ప్రజలు. పని చేసుకుంటా మరి చదువు చెప్తాంది ఒక అమ్మ, మీ ఆలోచనకు మేము ఎన్ని చెప్పినా తక్కువే కదమ్మా. సైకిల్ దొక్కితే షాలైపోతుంది మిక్సీ గ్రైండర్, సూచనోళ్ళే అంటున్నారు సూపర్ సూపర్. ఇగో అన్న, ఇవాళ ఎన్ని వార్తలున్నా ఎసోంటి ముచ్చట్లున్నా ముందుగాల మనం ఇవాళ వడ్డ వాన గురించి మాట్లాడుకుందాం. అయితే ఇంకా అన్ని ముచ్చట్లు వివరంగా అరుచుకుందాం. నువ్వు అన్నది కూడా వాస్తవమే, గానీ వాన గురించి ఏం మాట్లాడుకుందా చెల్లె? నేను నీకు చెప్పుడు కాదు కానీ ఆగో, ఒక ముచ్చట ఏందో మా తమ్ముడు చెప్తాం, ఇందాంప. హబ్బాబా, ఏం వానాలు రా నాయన, మూడు రోజుల సంధి ఒకటే వాన, బయటికి పోదామన్నా లోపలికి రావాలన్నా మస్తు తిప్పలైతున్నది. మూడు రోజుల సంధి మన తాన వాన ముసరు మస్తుగానే ఉన్నది పోండ్రి. ఇక అంతటేమో కానీ పట్టణంలో మాత్రం వాన శినుకులు పడ్డాయంటే కథం, పబ్లిక్ మస్తు గోసలే. పట్టణంలో ఎక్కడ చూసినా వాన శినుకులే, ఎక్కడ చూసినా రోడ్ల మీద వరదలై పారుతున్న వాన నీళ్లు. పబ్లిక్ కాలు బయట పెడదామంటే మస్తు భయమవుతున్నదట. ఇక పట్నంలో వాన ఏ తిరుగున్నదంటే అగో హుసేన్ సాగర్ నిండిపోయింది, అక్కడక్కడ పెద్ద పెద్ద కాలువలు పొంగి పొర్లుతున్నాయి. ఇక చిన్న చిన్న చెరువులు నిండి మత్తలే దునుకుతున్నాయంట. ఇక ఎక్కడ చూసినా జోరుగా వానలు, మనుషులు బయటికి పోతే కథం, ఒకల మొగలు ఒకలు కనబడకుండా వాన ముసరే ఉన్నదట మొత్తము. మస్తు పర్సన్ అవుతున్నారు పట్నం పబ్లిక్ అయితే. ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న హుసేన్ సాగర్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, హైటెక్ సిటీ, మియాపూర్, అత్తాపూర్, కుక్కట్పల్లి, కోంపల్లి, నాంపల్లి, కోటి, ఎల్బీనగర్, హైట్నగర్, నాగోల్, దుర్గంచూర్, రాయదుర్గు, హే ఎక్కడ చూసినా పొట్టు పొట్టు వాన. ఆయంత వాన నీళ్లు రోడ్డు మీదకి వచ్చేసరికి ఎక్కడ చూసినా మస్తుగా ట్రాఫిక్. హా ఉత్త టైంలోనే మన పట్నంలో మస్తు ట్రాఫిక్ ఉంటుంది, ఇక ఇప్పుడు మళ్ళీ దానితోడు వానలు పడేసరికి పట్నంలో పబ్లిక్ మస్తు గోస అవుతున్నాయి ట్రాఫిక్తోని. ఇక పొద్దుగా లేచి కొలువు పోయే వాళ్ళకైతే మస్తు తిప్పలవుతున్నాయని చెప్పుకోవాలి. రోజు ఆఫీస్కి అందరు గంటలు పోయేటోళ్ళు అట, కానీ ఇవాళ మాత్రం అందరికీ గంట అర్ధ గంట రెండు గంటల దాకా అయిందంట. హాన నీళ్ళు మొత్తం రోడ్ల మీదకి వచ్చేసరికి భాగ్యనగరంలో బండ్ నడపాలంటే పబ్లిక్ మస్తు భయమవుతున్నది. ఇక నిన్న మొన్న కార్లలో బస్సులలో కూడా పోతే మస్తు తిప్పలవుతున్నాయని మెట్రో ఎక్కితే, అగో ఇవాళ మెట్రోలో కూడా ఫుల్గా జనాభానట. మొత్తానికైతే ఈ పొద్దుల వానలు ఇంకా రెండు మూడు రోజులు పడేట్టు ఉన్నాయని చెప్తున్నారు వాతావరణ శాఖ పెద్దసార్లు. ఎందుకైనా మంచిది పబ్లిక్ జర పైలం, అవసరం ఉంటేనే అవతల బోండ్రి. చెల్లె, ఇంతకుముందుకు మనం చెప్పుకున్న వార్త మొత్తం వాన గురించి కదా, అంటే వానలు పడ్డప్పుడు ఎట్లుండాలి, ఎక్కడ ఉండాలి, ఏం చేయాలని చెప్పేసినాం కదా. అవన్నా గదే చెప్పినాం, అయినా అయిపోయిన ముచ్చట గురించి మళ్ళీ అడుగుతానవన్నా. రైట్, నేను ఇట్లా అడగడానికి ఒక ముచ్చట ఉన్నది, మరి ఆ ముచ్చట వెనుక మతలబ్ ఏంది, దాని వెనుక అసలు కథ ఏంది అంత నేను వివరంగా చెప్తా. సరే మళ్ళా ఆలస్యం చేయకుండా వార్త ఎంతో చూసేయండి మీరు. ఇవాళ మన తానవడ్డ వానలకు ఎవరు ఏ తీరుగా తిప్పల పడుతున్నారో తెలియదు, కానీ కరెంటు పని చేసేటోళ్ళు మాత్రం మస్తు తిప్పల పడుతున్నారు. హౌ ఇవాళ మన తానవడ్డ వానలకు చాలా దిక్కుల, ఎక్కడ చూసినా కరెంటు వైర్లు ఎక్కడికక్కడ తెగిపడ్డాయి. ఇక ఇప్పుడు మన పట్నం ముచ్చట పక్కన పెడితే ఒక ఊర్ల దిక్కు చూసుకుంటే మాత్రం కరెంటు కోసలు చెప్పలేని తీరు ఉన్నాయని చెప్పొచ్చు. ఇక్కడ చూడు రీ, ఆ
ఆలోచించడా, ఇక కరెంటు పని చేసే ఇద్దరు ఉద్యోగులు షెర్లకు దిగే ఈత కొట్టుకుంటా పోయి అక్కడ ఉన్న కరెంటు స్తంభం ఎక్కి మరీ మరమ్మతులు చేసిండ్రు. ఇక మొత్తానికి ముచ్చట కరీంనగర్ జిల్లా రాజపల్లి విద్యుత్ ఉప కేంద్రం దగ్గర అయింది. అయితే అక్కడ షెల్పూర్ ఫీడర్ కరెంటు తీగల పైన ఓ పిడుగు పడేసరికే తీగలు దిగి షెర్ల పడ్డాయి. ఇక ఎమ్మటి అక్కడ అంతటా కరెంటు పోయింది. ఇక ఎట్లయినా ఇప్పుడు కరెంటు కావాలి, పబ్లిక్ తిప్పలు పడొద్దు అని చెప్పేసి ఒక ఈ రవీందర్ ఆధ్వర్యంలో ఉన్న జేఎల్ వెంకటేశ్వర్లు గట్లనే ఎల్ఎం పరమేశ్వరు ఎల్ఐ సమ్మేయలు షెల్పూర్ గ్రామం దగ్గర షెర్లకు దిగి ఇక అట్లా ఈత కొట్టుకుంటూ పోయి కరెంటు స్తంభం ఎక్కి మరమ్మతులు చేసిండ్రు. ఇక వీళ్ళు చేసిన సాహసం చూసి అక్కడ కరెంటు అధికారులు గట్లనే సిబ్బందులు అన్నలను మస్తు మెచ్చుకున్నారు. ఇక అంత మంచిగా జర భద్రం అన్న గిసొంటి టైంలో ఈ పనులు చేస్తున్నారంటే జర భద్రంగా ఉండాల్సిందే. ఎన్నో ఏమో అని చెల్లె అన్ని గమ్మత్ గమ్మత్ వార్తలు కనబడతాయి. భలే గమ్మత్ కనిపిస్తుంది. ఏమైందన్నా ఉన్న పలంగా అంత గట్లన్నావు? అయోధ్యలో ఉన్న పలంగా నుడింది, ఉన్న ముచ్చటనే చెప్తున్నా. ఏం చెప్తున్నావో చక్కగా చెప్పన్నా, అంత పరేషాన్ పరేషాన్ చేయకు. సరే చెల్లె, నీతో నాకు లొల్లేంది గాని యోగి వార్తను గట్నే. అవో గిదేంద్రో, మొగుల మీద తిరగాల్సిన విమానం పక్క గిట్లా గీ రోడ్డు ఎమ్మటిగా లారీ మీద కూర్చొని సప్పుడు ఎక్కడా పోతుంది ఏందని పర్షాన్ కాకుండ్రి. ముందుగా మీ లెక్కలే ఈ వీడియో చూసినాక మొత్తం పర్షాన్ అయినాము, కానీ తర్వాత ఐటమ్ ముచ్చట తెలిసినాక ఓహో గిట్లనా అని అప్పుడు సమాజ్ అయింది. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే అవొక కర్నూలు దగ్గర జాతీయ రహదారి పైన ఇక గిట్లా ఈ విమానం గడబడేసరికి అక్కడ ఉన్న పబ్లిక్ చాలా మంది మస్తు పర్షాన్ అయిపోయారు. ఇక కర్నూలు జిల్లా హైవే రోడ్డు మీద పోతాంటే ఒకట్లకి లారీ మీద పెద్ద విమానం కనబడేసరికి అక్కడ ఉన్న స్థానిక ప్రజలు గట్లని గడిపోయే ప్రయాణికులు మస్తు పర్షాన్ అయ్యారు. వరని యొక్క గిదేంద్రో, మొగుల మీద ఉండాల్సిన విమానం లారీ మీద ఉన్నదని చెప్పేసి చాలా మంది షాకింగ్ లో కూడా ఉన్నారు. అయితే ఇక్కడ అసలు ముచ్చటే ఏంది ఏం కథ అని యోగి అన్న చెప్పిండు, మీరు కూడా ఫారిన్ ఉంటారు ఇంట్లో అందరు మామూలుగా అంటే అందరు పెడుతున్నారు చేస్తున్నారు, అందరితో కొంచెం పోటీతత్వంగా నిలబడాలంటే కొంచెం కొత్తదనంగా ఉండాలి కాబట్టి కొత్తదనంగా ఆలోచన చేసి ఈ విధంగా అయితే మన కర్నూలు సిటీలో అయితే మనం కూడా చేస్తే బాగుంటుంది. అదేగాక విమానాలని ఒక పైన పోతున్న ఈ మధ్య కాలంలో చాలామంది ఎక్కుతున్నారు, కానీ ఒకప్పుడు కూడా చూసుకుంటే కూడా పైన ఏదో చూస్తూ ఆనందపడేవాళ్ళే, కానీ ఈరోజు ఇక్కడ మనం పెట్టి ఇక్కడ దాంట్లో భోజనం చేసి చేస్తున్నామంటే అది ఒక కొత్త ఫీలింగ్, కొత్త ఆనందంగా ఉంటుంది. కాబట్టి అటువంటి ఆనందాన్ని కర్నూలు ప్రజలకు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో దీన్ని ఇక్కడ దాకా తేవడం జరిగిందండి. ఇదంతా మొత్తం ఓపెన్ అయ్యేసరికి ఇంకా 2 నెలలు అవుతుంది. ఎంత ఇంటీరియర్లు అంతా మొత్తం ఇదలా సెట్టింగ్ అంతా చేసుకునేసరికి 2 నెలలు పట్టవచ్చు. ఢిల్లీలో కొన్నాం దాన్ని, ఢిల్లీ నుంచి ఇది నిమ్రాన్ అని రాజస్థాన్లో ఉండింది, అక్కడ నుంచి ట్రావెల్ చేసి రైట్ అవన్నట్టు అసలు ముచ్చరా. ఇక ఈ నడుమ ఎట్లయినా పబ్లిక్ ఎమ్మటే రెస్టారెంట్లకు రావాలంటే ఏదో ఒకటి చాలా గమ్మతే ఇవ్వాలి. ఇక అందుకోసం అని చెప్పేసి రెస్టారెంట్లో లైట్లు పెడితే, బొమ్మలు పెడితే, అవి పెడితే ఇవి పెడితే పబ్లిక్ రారని చెప్పేసి ఆలోచన చేసిండో ఏమో గానీ ఇక అన్న చక్కగా ఢిల్లీలో ఉన్న 320 చెందిన ఒక విమానాన్ని కొనుక్కొచ్చేసి ఒకట్లా లారీ నుంచి కర్నూలు తీసుకొస్తాను. ఇక ఇప్పుడు గిట్లా రెస్టారెంట్ ఫైన్ చేస్తారన్నట్టు అంటే ఇక అట్లా గది పెట్టంగానే చాలా మంది పబ్లిక్ వస్తారు, అగో గిదేంద్రో విమానాల రెస్టారెంట్ ఉన్నా అని చెప్పేసి అన్న ఆలోచన చేసిండు. అట ఆలోచన మంచిగా ఉన్నది కదా నువ్వులా, రైట్ ఇక చూద్దామని ఏ పాట వస్తారో పబ్లిక్ అని చెప్పేసి చాలా మంది అంటున్నారు వీడియోలా. మొత్తానికి ఇప్పుడు ఈ వీడియో కర్నూలు మొత్తం కనబడుతుంది. చాలా టైం ఇవ్వలేదు, అయితే ఒక చిన్న బ్రేక్ తీసుకోండి. ఇప్పుడు రాజకీయ ముచ్చట ఏందో చూసేద్దాం పండి. రైట్, ఇవాళ మనం చెప్పుకోబోయే రాజకీయ ముచ్చట ఏందంటే ఇవాళ ఆదిలాబాద్ దగ్గర చేతిగుర్తు నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి సారు అక్కడ ప్రజలకు అన్ని విధాలుగా సారు ఫౌండేషన్ తరపున సేవ చేస్తూనే ఉన్నాడు. గట్లనే ఇప్పుడు కూడా ఆదిలాబాద్ లో ఉన్న ఆడబిడ్డలకు నా వంతు సాయం నేనేదన్నా ఒక్కటి చేయాలని చెప్పి కంది శ్రీనివాస్ రెడ్డి సారు అక్కడున్న ఆడబిడ్డలందరికీ ప్రెషర్ కుక్కర్ వంచిండు. ఇక అంత మంచిగా నడుస్తున్న టైంలా మంచి పనిని చెడగొట్టనీకి ఎవరో ఒక్కరు ఉంటారు కదా అన్నట్టుగా ఆదిలాబాద్ లో ఉన్న ఎమ్మెల్యే జోగు రామన్న సారు గింత కూడా ఆలోచన చేయకుండా ఉన్న ఫలంగా పదవున్నదనే అధికారంతో గట్లనే అహంకారంతో పోలీసులను పంపించి ప్రెషర్ కుక్కర్లు ఉన్న గోదాం ను సీజ్ చేపించిండ్రు. అయితే ఇప్పుడు గదే ముచ్చట మీద కంది శ్రీనివాస్ రెడ్డి సారు మాట్లాడతారు, ఓ పరిందాం. నేను ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన ఆదిలాబాద్ ప్రజలారా, మధ్య తరగతి రైతు కుటుంబంలో పుట్టిన నేను అనేక సార్లు అనేక మీటింగ్లలో చెప్పిన, ఒక 8 ఎకరాల భూమి మీద మా బాపు నన్ను ఇంతవరకు చదివించాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన, MBA పూర్తి చేసిన, MS పూర్తి చేసిన, అమెరికాలో జాబు చేసిన,
అమెరికాలోనే సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టినా, నా రెక్కల కష్టంతో సంపాదించినటువంటి డబ్బులతో నేను ఆదిలాబాద్ ప్రజలకి పంచుతున్నా. ఫౌండేషన్ తరఫున ఎవరైనా సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. దీంట్లో ఎవరికైనా అభ్యంతరం ఉందా? ఇప్పుడేమైనా ఎన్నికలు ఉన్నాయా? ఇప్పుడేమైనా ఎన్నికల షెడ్యూల్ ఉందా? దీన్ని అడ్డుకోవడం అంటే ఆదిలాబాద్ ప్రజల మహిళల నోటికాడ కూడుని లాక్కోవడమే, నోట్లో ఉన్న కూడుని లాక్కోవడమే. ఇప్పటికే ఆదిలాబాద్ మహిళల నోట్లో మట్టి కొట్టినటువంటి జోగురామన్న, దుబ్బ పోసినటువంటి జోగురామన్న మా ఫౌండేషన్ తరఫున ప్రెషర్ కుక్కర్లని పంపిణీని అడ్డుకోవడం, ముమ్మాటికి ఆదిలాబాద్ మహిళల మీద దాడి, జోగురామన్న గూండాలు రౌడీలు ఆదిలాబాద్ మహిళల మీద పరోక్షమైనటువంటి దాడి చేస్తున్నారు ఇంతవరకు, ఇప్పుడు ప్రత్యక్షమైన దాడికి దిగిండ్రు. మహిళలారా, తిరగబడండి జోగురామన్న మీద, ఈ జోగురామన్న అన్యాయాల్ని బొందబెట్టండి. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన నాకు దేవుడు అనేక రకాలైనటువంటి అనందంగా నాకు ఇచ్చిండు, దాన్నే నేను ఆదిలాబాద్ ప్రజలకు పంచుతున్నా. నేను రాజకీయాలకు రాకముందే చెప్పిన, నేను ఎంత డబ్బులు సంపాదించినా సగం నా కుటుంబానికి చెందుతాయి, సగం ఆదిలాబాద్ ప్రజల గరీబోళ్ళకే పంచిన తర్వాతనే నేను చచ్చిపోతానని చెప్పినాడు. బరాబర్ గరీబోళ్ళకు పంచిన తర్వాతనే జోగురామన్న, నా సగం ఆస్తిని ఆదిలాబాద్ ప్రజలకు పంచి చూపిస్తా, నువ్వు 100 ఏళ్ళు బతికుంటే చూడు, నీ కన్ను మంచిగుండని, చేతులు మంచిగుండని, నీ కాళ్ళు మంచిగుండని, నేను చేసే సేవా కార్యక్రమాలు చూస్తూ ఉండు జోగురామన్న. ఎట్లా నువ్వు 15 ఏళ్లలో ఏం చేయలే కదా, ప్రజలందరినీ మోసం చేసినావు కదా, కథం పట్టించినావు ప్రజలందరినీ. ప్రజలారా, నేను అన్ని వదిలిపెట్టి మీకోసం వచ్చిన, ఆదిలాబాద్ ప్రజలకి సేవ చేయడం కోసం వచ్చిన, మీ ఆశీర్వాద బలమే నన్ను ఇంతవరకు నడిపించింది. జోగురామన్న లాంటోళ్ళు అనేక కుట్రలు చేసింది నా మీద, నా క్యాంప్ ఆఫీస్ మీదకి జేసీబీని బట్టి కూలగొట్టడానికి ప్రయత్నం చేసిండు, నా మీద బేలల కేసు. ఇప్పుడు మన కంది శ్రీనివాసరెడ్డి సార్ మాటలు విన్నారు కదా, ఇప్పుడు పబ్లిక్ ఏమంటారు? ఇనుండ్రి, ఆడోళ్ళందరికి మేము ప్రతి ఇంటికి టోకెన్లు ఇచ్చినాం, ఇచ్చిన తర్వాత ఇయ్యల సగం పంచినాం, సగం పంచిన తర్వాత ఇయ్యల జోగిరామన్న గిట్లా వేస్తున్నాడని మా మహిళలందరికీ నేను చెప్తే, సరే వాళ్ళ ఇంటికి పోయి ఆఫీస్కి పోయి మనం ఎక్కడన్నా మాట్లాడగలుగుతాం. మరి జోగిరామన్నకు దానం చేసే గుణం లేదు, సాయం చేసే గుణం లేదు. ఇప్పుడు కుక్కలు ఇస్తున్నాడని జోగిరామన్న సిల్ చేస్తున్నాడు, అది రైట్ కాదు, రాంగ్. కుక్కలు మరి ఆయన ఇప్పుడు ఒక టిక్లీల ప్యాకెట్ వంచలేదు, మా కష్ట సుఖాలు అడగలేదు, మరి ఆడబిడ్డలు అని చీరలు వంచితే చీరలు ఎవరు కట్టలేదు. నువ్వు చీరలు వంచి నువ్వు గెలిపిస్తానంటు నువ్వు గెలా అని భయపడే నువ్వు ఇప్పుడు రెచ్చగొట్టి సీలేస్తున్నాడు కుక్కలకు. సీలేస్తే మాత్రం ఇంటికి పోయి దింగా చేస్తామా? మాకు వంట చేయడానికి కుక్కలు ఇస్తానికి అంది సీనన్న అంటున్నాడు, ఎందుకు ఆపేస్తున్నాడు? ఈ కుట్ర ఎందుకు పెట్టుకుంటున్నాడు? ఆడపడుసుల కిందాకా లెక్క వేసిండావా ఏమనకు? గ్యాసులు ఇచ్చిండావా ఏమన్నా? కుక్కలు ఇస్తే అంటే ఎందుకు ఆపేస్తున్నాడు? ఈయన తప్పు పని అయినది, మాకేమన్నా ఇచ్చిండా ఇవరదాకా ఏమి ఇయ్యలే? మా లెక్క వేసిన మా నాడల్లో ఎవరున్నారు? ఇవరిదాకా ఎవరు లెక్క వేయాలి మమ్మల్ని? కందిసీన నాడిపడసలు లెక్క చేస్తున్నాడు, ఇప్పుడు ఎందుకు ఆపేస్తున్నాడు ఆయన? మాకు ఇయ్యాలి ఇప్పుడు, మేము వంట చేసుకున్నాడు ఎట్లా? మేము కూలి పనికోకడ ఎట్లా? కుక్కలలో పెడితే మాకు వెళ్ళే వంట అవుతుంది, మాకేమన్నా లెక్క చేస్తున్నాడు ఆయన ఆడపడసల్ని? రైట్, అదన్నట్ట అసలు ముచ్చట. అరే, ఏ పదవి లేకుండా పబ్లిక్ కు ఏదో ఒక సాయం చేయాలని చెప్పి కంది శ్రీనివాసరెడ్డి సారు అన్ని తీర్ల పనులు చేస్తాంటే, చేసే ప్రతి పనికి ఇట్లా అడ్డువడు ఏందని చెప్పి ఆదిలాబాద్ పబ్లిక్ మస్తు గరమైతున్నారు. గట్లనే కంది శ్రీనివాసరెడ్డి సారు సొంత పైసలు ఖర్చు పెట్టి ఆదిలాబాద్ పబ్లిక్ కు చాలా సేవ చేస్తాడు. కానీ మా ఎమ్మెల్యే జోగ్రామన సారు మాత్రం పదవి ఉండి పైసలు ఉండి కూడా మాకేం చేస్తలేడు, గట్లనే చేసే నాయకుని మీద లేని పోని కేసులు పెడతాండని మస్తు గరమైతున్నారు ఆదిలాబాద్ పబ్లిక్. ఇక ఆఖరికి కంది శ్రీనివాసరెడ్డి సారు మాట్లాడుకుంటా నా మీద ఎన్ని కేసులు పెట్టినా, గట్లనే నా మీద ఎన్ని కుట్రలు చేసినా నేను మాత్రం ప్రజలకు సేవ చేస్తూనే ఉంటా, గట్లనే నేను సంపాదించిన ప్రతి రూపాయిలో సగం ఆదిలాబాద్ ప్రజలకే ఖర్చు చేస్తా అని చెప్పిండ్రు. ఇంత మంచిగా పనిచేసే నాయకుని మీద గిట్ల లోపల కుట్రలు పెట్టుకుని చేసే మంచి పనిని అప్పుడు మంచి పద్ధతి కాదని చెప్పి వీడియో చూసిన నెటిజన్లు కూడా అంటారు. అన్నా,
ఇవాళ మనం గిట్ల చదువుతానంటే దానికి కారణం ఇవ్వలే. ఎవరు? మన పెద్ద సారు. కాదన్నా, మన అవ్వయ్య. అవు, అది కూడా వాస్తవమే. ఆయనకి ఇప్పుడు గామొచ్చుట ఎందుకు అడుగుతాను చెల్లె? ఒక వీడియో చూసినన్నా, ఇక వీడియో చూసిన సంధి నాకు మస్తు బాధ అనిపిస్తాంది. అవ్వయ్యకి ఎన్ని బాధలున్నా రూపాయి చేతులు లేకున్నా ఎట్లన్నా చదివించాలని మస్తు తండ్లాడతారు. చెల్లె, బాధపడిన కాడి చాలు గాని, అసలు ముచ్చట ఏందో చెప్పు. మీరే చూసేయండి. ఇప్పుడు పిల్లలకు మొదటి గురువు ఇవ్వాలంటే ఎవరైనా ఏం చెప్తారు? మనల్ని కన్నా మన తల్లే మొదగల గురువు. అయితే ఇప్పుడు గా ముచ్చట చెప్పడానికి అస్సలు కారణం ఇగో ఈ వీడియో. ఇక్కడ కనబడుతున్న వీడియో ఇప్పుడు మన సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతుంది. ఒక దిక్కు బతుకు తెరువు కోసం అని తోపుడు బండి మీద పూలు అమ్ముకుంటా, ఇంకో దిక్కు పిల్లలకు చదువు నేర్పిస్తుంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు అందరూ మస్తు కుషవుడే కాకుండా పిల్లలను తీర్చిదిద్దే మొదటి గురువు అమ్మ అని చెప్పి చాలా మంది వీడియో కింద రాస్తున్నారు. చూసినారుల్లా, అవ్వయ్యకు ఎన్ని బాధలున్నా రూపాయి చేతులు లేకున్నా ఎట్లయినా చదివించాలని మస్తు తండ్లాడతారు. గట్లనే గీతల్లి కూడా ఒక దిక్కు తోపుడు బండి మీద పూలమ్ముకుంటే, ఇంకో దిక్కు ఒక చిన్న పొలగాన్ని ఆడిపించుకుంటా, ఇంకో పొలగానికి చదువు చెప్పుకుంటా మస్తు కష్టపడుతుంది ఈ అమ్మ ఆలోచనకు. గట్లనే అమ్మ చేసే కష్టాన్ని గురించి మనం ఎంతసేపు మాట్లాడుకున్నా చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. చూసిండ్రు కదా మొత్తానికి ఇప్పుడు ఈ వీడియో మన సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతున్నది. అరే, మన అదృష్ న్యూస్ లాగి టాలెంట్ సంబంధించిన ముచ్చట్లు చెప్పక చాలా రోజులు అవుతున్నాయి కదా చెల్లె. అవు, ఇవాళ మీ కొరకు మేము మంచి వార్త పట్టుకొచ్చినాం. పొలగాలు చూస్తే గింతనే ఉన్నారు గాని దిమాకుల ఆలోచన చాలా ఉన్నది. అయితే వీళ్ళ ఆలోచన చూడంగానే నాకు ఒక సైన్ మా యాదకు వచ్చింది. గదేంది ఏం కథ అని నేను అడ్డంగా చెప్తా గానీ ముందుగా అయితే మీరు ఈ వీడియో చూసేయండి. గిర్ర గిర్ర తిరగాల్సిన మిక్సీ గ్రైండర్ గిట్లా సైకిల్ టైర్ దాకాగానే తిరుగుతుంది అన్నారు. పర్షాన్ కాకుండా అగో ఇక్కడ కనబడుతున్న విద్యార్థులు గల దిమాకులతో ఇంత పని పెట్టి అగో గిసంటూ ఉపాయం చేసిండ్రు అన్నట్టు. అగో మరి పెద్ద మిక్సీ గ్రైండరేనా చిన్నపాటి మిక్సీ గ్రైండర్ కూడా ఏమైనా తిరుగుతుందా అని ఆలోచన చేస్తుండలే. ఇక చూడుండ్రి, అగో సైకిల్ కున్న షేను చిన్నగా మిక్సీ తగిలిచ్చి మంచిగా ఉపాయం చేసిండ్రు కదా. అగో ముందటిన్న పొలగాడు సైకిల్ దొక్కుతుంటే చిన్నగా వెనక మిక్సీల బ్లేడ్ తిరుగుతూనే ఉన్నాయి. ఇక మొత్తానికి ముచ్చటంతా కడప జిల్లా దగ్గర ఓ సర్కార్ వాళ్ళు అయిందన్నట్టు. ఇక పిల్లలు చేసిన ఆలోచనకు గట్లనే వాళ్ళు కష్టపడి చేసిన ఉపాయాన్ని చూసి వాళ్ళని మెచ్చుకున్నారు. ఆయటానికి ఇప్పుడు వీళ్ళు జాతీయ స్థాయి పోటీలకు కూడా ఎంపిక అయినరు. రైట్, మొత్తానికి కదన్నట్టు ముచ్చట పొలగాలు చేసిన ఉపాయానికి ఏం పేరు పెడితే మంచిగా ఉంటుందని మీరంటే మేమైతే ఒక పేరు చెప్తాం. కాదు ఏంటంటే కరెంటు లేకుండా తిరిగే మిక్సీ గ్రైండర్. అవు, ఇప్పుడు ఈ విద్యార్థులు చేసిన ఉపాయాన్ని మనం గిట్లా ఇళ్ళలో వాడితే కరెంటు బిల్లు నుండి తప్పించుకున్నాం అయితే అని చెప్తున్నారు చాలా మంది. వారేవా, మీరు పిల్లలు కాదు పిడుగులని మళ్ళపని నిరూపించుకున్నారు తమ్ముళ్ళని ఇట్లా చాలా మంది చాలా రకాలుగా మెచ్చుకుంటారు. టైం అయిపోయినట్టు కదా చాలా. ఇలాంటి వార్తలు అయితే గివే అన్నా. రేపటి వార్తలలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మనమ్మ న్యూస్. నమస్తే. మన తాన చిన్నగా చాలా అయింది వాన, భద్రంగా ఉండురు ఎందుకైనా. చెర్లకు దిగి మరీ చేస్తున్నారు మరమ్మతులు, అన్నల ధైర్యానికి కొట్టాలే ముందుగల సలాములు. గమ్మత్తుగా లారీపోయిన విమానం, వారెవ్వానంటున్నారు సూచన జనం. కుక్కర్లు వంచితే పక్క పాటలు చేస్తున్నారు కుట్టలు, ఇది మంచి పద్ధతి కాదని ఘరమైతున్నారు ఆదిలాబాద్ ప్రజలు. పని చేసుకుంటా మరి చదువు చెప్తుంది ఒక అమ్మ, మీ ఆలోచనకు మేము ఎన్ని చెప్పినా తక్కువే కదమ్మా. సైకిల్ దొక్కితే చాలైపోతుంది మిక్సీ గ్రైండర్, చూసినోళ్ళే అంటున్నారు సూపర్ సూపర్.